ఒకనకప్పుడు ఎంతో అనారోగ్యానికి గురైన ఒక రాజు ఉన్నాడు. అతను కోలుకోవడానికి ఏ రాజ్యానికి చెందిన వైద్యుడు కూడా పరిష్కారం కనుగొనలేకపోయాడు. అతను ఆ రోజు వెలుగు చూడడానికి ఎక్కువ కాలం జీవించడని విశ్వసించారు. నా కుమారులు ఎక్కడున్నారు? నేను వాళ్ళని ఇక్కడ చూడాలి. రాజుకు ఇద్దరు కుమారులున్నారు. పెద్దవాడు విలియం అధికారం కోసం ఆకలితో ఉన్నాడు. రాజ్యానికి వారసత్వం పొందాలనుకుంటున్నాడు. చిన్నవాడు హ్యారీ ఎంతో దయగలవాడు, అమాయకుడు. అతను ప్రతి ఒక్కరిని చూసుకుంటున్నాడు. తన తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తాడు. తండ్రి ఎలా ఉన్నాడు? మేము ఎంతో ప్రయత్నించాం, ఇప్పుడు ఒక అద్భుతమే ఆయన ప్రాణాలని కాపాడగలదు. ఇంతలో విలియం మిరిండా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అతను రోజంతా ఆమెతోనే గడిపేవాడు. అతని జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని ఆమెకి చెప్పాడు. నీకో విషయం తెలుసా, నేను నా తండ్రికి చాలా ఇష్టమైన వాడిని అవ్వాలనుకున్నాను, కానీ అతను హ్యారీనే ఎక్కువ ప్రేమిస్తాడు. నాకు బదులుగా సింహాసనాన్ని తనకిస్తాడు అనుకుంటున్నాను నేను. మీరు మాత్రమే నాకు రాజు అవుతారు, ఇది నా నమ్మకం. నీకు ఖచ్చితంగా ఎలా తెలుసు? ఎందుకంటే మీ తండ్రి హృదయాన్ని గెలవడానికి మార్గం నాకు తెలుసు. నాన్నమ్మిచ్చిన కషాయాన్ని తీసుకోండి, అతని ఈ విధంగా తాగనివ్వండి, అతని ఆరోగ్యంతో తిరిగి వస్తాడు. ఓ ప్రియతమ, నువ్వు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. నేను రాజునైన తర్వాత నిన్ను ఖచ్చితంగా రాణించేస్తానని మాటిస్తున్నాను. ఎంత మాట మహారాజా, మీరు నన్ను చాలా ప్రేమిస్తున్నారు. కానీ మిరిండా తన హృదయం తర్వాత కాదని విలియంకు తెలియదు, కానీ అది పూర్తిగా మరో విషయం. ఎంత మూర్ఖుడు! ఇంతలో హ్యారీ తన తండ్రిని బాధతో ఉండడం చూడలేకపోయాడు. అతను తన ప్రేమైన తండ్రి కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాడు. ఓ దేవదూతలారా, దయచేసి ఆయన ఆరోగ్యం తిరిగి తెచ్చేలా మార్గం చూపించండి. ఆ సమయంలో ఒక వృద్ధ మనిషి వేషంలో ఒక దేవదూత కనిపించి హ్యారీ ఏడుపుని గమనించాడు. ఎందుకు బాధపడుతున్నావు యువరాజా? మీరెవరు? నేనొక ఋషిని, జ్ఞానం కోరుతూ రాజ్యాలన్నీ తిరుగుతూ ఉంటాను. నువ్వు ఏడవడం చూసి ఆగుదామని నిర్ణయించుకున్నాను. నేనేమైనా నీకు సహాయం చేయగలనా? మా తండ్రి గారు మహారాజు అనారోగ్యంతో ఉన్నారు. వైద్యులు ఏ ఔషధం కూడా ఆయనకి నయం చేయించలేదంటున్నారు. చంద్రుడు ఎంతో ప్రకాశవంతంగా పడుతున్నటువంటి ఒక గుహలో మీకు కావలసిన పరిష్కారం లభిస్తుంది. అది ఎన్నో రాజ్యాలకి అవతల ఉంది. ఆ మార్గ మధ్యంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. దానిని జీవన నీరు అని అంటారు. నేనక్కడికి ఎలా వెళ్ళగలను? ఏ అడ్డంకినైనా ఎదుర్కొంటాను నేను మా తండ్రి గారి ఆరోగ్యాన్ని తిరిగి తీసుకురావడానికి. ఆ విధంగా వృద్ధుడు తొందరపడటానికి జీవన నీరు ఆదేశాలిచ్చాడు. జీవితపు నీటిని వెతుకుతున్న తపన హ్యారీలో వెళ్లిపోయాడు. 2 రోజులు గడిచిన తర్వాత అతను దట్టమైన అడవికి చేరుకున్నాడు. అక్కడ అతను మరుగుజ్జును కలిశాడు. హలో, ఎవరో సమీపించడం విన్నాను, మీరు నాకు సహాయం చేయగలరా? ఈ గొంతు ఎక్కడి నుంచి వస్తోంది? నాకు సహాయం చేయండి, మీరు నా వాయిస్ వింటే. మీరు ఇంతకీ ఈ గుహలో ఎలా చిక్కుబడిపోయారు? ఒక మంత్రగత్తె దుష్టశక్తిని నా మీద ఉపయోగించి ఇక్కడ పడేసింది. నన్ను ఈ పంజరంలో నుంచి ఈ చైన్ని కట్ చేసి కాపాడగలవా నువ్వు ప్లీజ్? మరుగుజ్జుని విడిపించడానికి హ్యారీ తన కత్తిని బయటికి తీశాడు. మరుగుజ్జు అతనికి కృతజ్ఞతలు తెలిపాడు. హ్యారీని తనతో విందు చేయమని కోరాడు. కానీ హ్యారీ తన ఆతృతలో ఉన్నాడని అన్వేషించుకు బయలుదేరాడు. మరింత ప్రయాణించిన తర్వాత హ్యారీ మూలుగుతున్న శబ్దం విని ఆగిపోయాడు. అతను ముసలి అనారోగ్యంతో ఉన్న సింహాన్ని చూసి ధ్వని అక్కడి నుంచి వచ్చిందని అనుకున్నాడు. అయ్యో దేవుడా, ఇది చాలా బలహీనంగా కనిపిస్తోంది. దానికి ఆకలేస్తూ ఉండొచ్చు, నాకు ఆలస్యం కావచ్చు, కానీ దీన్ని ఈ స్థితిలో వదిలి వెళ్ళలేను. హ్యారీ రొట్టెలను సింహానికి తినిపించాడు. తన దగ్గర ఉన్న మొత్తం ఆహారాన్ని సింహం కోసమే వదిలేశాడు. అతని జీవితపు నీటిని వెతుక్కుంటూ ముందుకు వెళ్లిపోయాడు. హ్యారీ ఇప్పుడు ఆకలితో ఉన్నాడు, ఎంతో ఆకలితో. కానీ అన్వేషణని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు. అతను కుట్టిన గాలి నుండా ప్రయాణించాడు, భారీ మంచుతో ప్రయాణించాడు. చివరికి అతను గుహను చేరుకున్నాడు. దానిపైన చంద్రుడు ప్రకాశంగా ప్రకాశించాడు.
ఆకలితో దాహంతో ఉన్న హ్యారీ గుహ ప్రవేశ ద్వారం వద్ద అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఎలా వచ్చారు? నేను ఋషిని కాదు, నేనొక దేవదూతని. నువ్వు ఏడుస్తూ ఉండడం చూసి తట్టుకోలేక ఒక ఋషి వేషంలో వచ్చాను. నాకు దయగల మనుషుల్ని చూడాలని ఉంటుంది. ఎవరైతే ఇతరులకి సాయం చేస్తారో, ఇదిగో తీసుకో జీవన నీరు. తిరిగి బలం పుంజుకోవడానికి కొంత తాగి మిగతాది మీ తండ్రికి తీసుకువెళ్ళు. హ్యారీ జీవితపు నీటిని తాగుతూ తన బలాన్ని తిరిగి పొందాడు. అతను ఏంజెల్ కు కృతజ్ఞతలు తెలిపాడు. మిగిలిన దాన్ని తన తండ్రిది ఆరోగ్యానికి తీసుకుని వెళ్ళాడు. తిరిగి రాజ్యంలో మెరిండా ఇచ్చిన కషాయంతో రాజు ఆరోగ్యంలోకి వచ్చాడు. రాజు విలియం ఆకట్టుకున్నాడు, అతని రాజుగా చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ హ్యారీ ఎక్కడున్నాడు? నేను తనని వారం రోజుల నుంచి చూడలేదు. తన తండ్రి ఆరోగ్యం బాగలేదు అన్నప్పుడు కొడుకులు తన చుట్టే ఉండాలని తనకు తెలీదా అసలు? విలియం ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకున్నాడు. హ్యారీ తన బాధ్యతారహిత్యాన్ని ఖైదు చేయమని రాజును ప్రేరేపించాడు. నాన్నగారు, తనకి మీరంటే అసలు ప్రేమ లేనే లేదు. ఈ రాజ్యంలో నాకు మాత్రమే ప్రేముంది. నేనంటాను, తనని చెరసాలలో వేసి తనకొక గుణపాఠం నేర్పిస్తే మంచిది అని. ఇంతలో హ్యారీ జీవితపు నీటితో రాజభవనానికి తిరిగి వచ్చినందుకు ఉపశమనం పొందాడు. కానీ అతనికి తెలియదు విలియంకు మరో ఆలోచన ఉన్నట్టుగా. తనని వెంటనే బంధించండి, చెరసాలలో వేసేయండి. కానీ సోదరా. మరి నువ్వు నువ్వు ఎలాంటి సంజాయిషి చెప్పనక్కర్లేదు అసలు. ఈరోజు కొత్త రాజు ప్రకటించబడతారు. అందరూ ప్యాలెస్ అరీనాకు ఆహ్వానించబడ్డారు. మనకి కొత్త రాజు వస్తున్నాడు. ఇది ప్రిన్స్ హ్యారీ అయి ఉండాలి. అతను దయగల ఆత్మ గలవాడు. హ్యారీ జైల్లో బంధించబడ్డాడు. అక్కడ అతను విచారంగా కూర్చున్నాడు, నిరాశ చెందాడు. తన సొంత సోదరుడు తనని జైల్లో పెట్టాడని బాధపడ్డాడు. అతను నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదేంటి? అకస్మాత్తుగా అతను పెద్ద శబ్దం విని ఆశ్చర్యపోయాడు. నువ్వా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నిన్ను విడిపించడానికి ఇక్కడికి వచ్చాను. కానీ నీకెలా తెలుసు? దీనికి అసలు ఇప్పుడు ఇక్కడ సమయమే లేదు. త్వరగా తప్పించుకుందాం ఇక్కడి నుంచి. కానీ రాజభవనానికి భారీ కాపలా ఉంది. చింతించకండి, కాపలాదారులను జాగ్రత్తగా చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారు, సరేనా? కాపాడండి, కాపాడండి. ప్రిన్స్ విలియం రాజుగా పట్టాభిషేకం జరుగుతూ ఉన్నప్పుడు మహారాజుకు అసౌకర్యంగా కలిగి నేలకి మీద పడిపోయాడు. మహారాజుకి ఏం జరిగింది? అరేరే, అతను కోలుకున్నాడని అనుకున్నామే. మా నాన్నకి నువ్వు ఏం పెట్టావు? తను ఇలా ఎలా పడిపోయాడు? నువ్వు చాలా మంచిదానివి కాదు, నువ్వు నన్ను మోసం చేశావు. ఎంత ధైర్యం మీకు! మీరు మీ తండ్రిని సజీవంగా కోరుకున్నారు, కాబట్టి మహారాజుగా పట్టాభిషేకం చేస్తున్నారు. మీరు నన్ను నిందిస్తున్నారా? నువ్వు గట్టిగా అరవకు, నేను నిన్ను చెరసాలలో వేయించేస్తాను. మీరు నన్ను బంధించారని అనుకుంటున్నారా? ఈమె మంత్రగత సబరీనా. ఆమె చాలా శక్తివంతమైనదని నేను విన్నాను. అవును, శక్తి ఉంది. పరిగెట్టండి, పరిగెట్టండి. నా శక్తుల గురించి మీకు ఏమాత్రం తెలియదు. నేను చెప్తాను, నేను చెప్తాను. సబరీనా, గుణపాఠం చెప్పే టైం వచ్చింది. నాన్నగారు, కొంచెం ఇది తాగండి. రాజు ఆ నీటిని తాగాడు. వెంటనే మంచి అనుభూతిని పొందాడు. అతను ఒక్కసారిగా తన కాళ్ళ మీద లేచి నిలబడ్డాడు. ధన్యవాదాలు కొడక, నాకు చాలా బాగుంది. ఏం తెచ్చిచ్చావు నువ్వు నాకిప్పుడు? హ్యారీ తన తండ్రికి ప్రతిదీ వివరించాడు. అతను మంచంపై ఉన్నప్పుడు ఎందుకు చుట్టూ లేడో చెప్పాడు. ఇది విన్న రాజు సిగ్గుపడ్డాడు. నన్ను క్షమించు బాబు, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. మరేం పర్వాలేదు నాన్నగారు, మీ ఆరోగ్యం బాగుపడింది, అదే నాకు చాలా ముఖ్యమైంది. విలియం కూడా ముందుకు వచ్చాడు. ఓ సోదరుడా, నన్ను క్షమించు. నేను ఎవరి మాటల్లోనో పడి నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను ఇన్ని రోజులు. ఓ అలా మాట్లాడకు సోదరా, నన్ను అక్కును చేర్చుకో పాత రోజుల్లాగా. అలా సోదరులిద్దరూ ఒకరినొకరు కౌగులించుకున్నారు. రాజు నవ్వాడు. త్వరలోనే విలియం మరియు హ్యారీ ఇద్దరిని రాజులుగా ప్రకటించాడు.
కలిసి రాజ్యాన్ని పరిపాలించేవారు. మెరిండా లాంటి మంత్రగత్తలకు దూరంగా ఉండేలా చూసుకున్నారు.